గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. కొంతకాలంగా ఉపశమించిన మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. కొత్త రూపు సంతరించుకొని ప్రపంచాన్ని మరోసారి కబలించేందుకు దూసుకొస్తోంది. ఒమిక్రాన్ పేరిట ఉన్న ఈ వేరియంట్ను మొదట దక్షిణాఫ్రికాలో గుర్తించగా కేవలం రోజుల వ్యవధిలోనే అది అనేక దేశాలకు పాకింది. ఇప్పటికే 30కి పైగా దేశాల్లో 370 వరకు కేసులు నమోదు కాగా తొలుత ఒమిక్రాన్ను కనుగొన్న దక్షిణాఫ్రికాలో వ్యాప్తి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోతోంది. భారత్లో కూడా ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించారు. వీరిలో ఒకరు డాక్టర్ కాగా అతనితో సన్నిహితంగా ఉన్న 5 కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే వీరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తెలంగాణలోనూ ఒమిక్రాన్ టెన్షన్ పెరుగుతోంది. లండన్ నుంచి వచ్చిన మహిళతో పాటు మరో 14 టిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఏ శాంపిల్స్ను సేకరించిన అధికారులు జీవో సీక్వెన్స్కు పంపారు. రెండో వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్తో పోల్చితే ఒమిక్రాన్కు 3 అధికంగా రీఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతుండటం తీవ్ర ఆందోళనకు కలిగిస్తోంది. అలాగే దాని R0 విలువ కూడా 1 ఎక్కువగా ఉందంటూ వస్తున్న వార్తలు యావత్ ప్రపంచాన్ని గుబులు పుట్టిస్తున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం, వ్యాక్సినేషన్లో జాప్యం వల్లనే ఇలాంటి కొత్త వేరియంట్ పుట్టుకొస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోనకపోతే ఒమిక్రాన్ను ఆసరాగా చేసుకొని మరిన్ని ప్రమాదకరమైన రకాలు ఆవిర్భవించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటి ఒమిక్రాన్? ఇది ఎంతవరకు ప్రమాదకరం? ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, వైద్య వసతులు ఈ మహమ్మారిని ఎదుర్కోగలవా? చర్చిద్దాం ఇవన్నీ ఇవాళ టాప్ స్టోరీలో. మనకు కరోనా సమయంలో TV5 కానీ ఇతర ఛానల్స్ కానీ ఎంతో సేవలు అందిస్తూ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఒక రకంగా ప్రాణదాతలుగా ఉన్న ప్రముఖులంతా ఈరోజు మన చర్చలో ఉన్నారు. డాక్టర్ ముఖర్జీ గారు, తనకి ఏ కేసు చేసినా కొన్ని లక్షలు వస్తాయి కానీ ప్రతి ఛానల్కి వస్తూ ప్రజల కోసం ఎంతో చెప్తున్నారు. అలాగే మేడం కృష్ణ ప్రశాంత్ గారు చిత్తూరు నుంచి మనం అడగగానే వచ్చారు. డాక్టర్ లావణ్య గారు, మొదటగా మీ అందరికీ కూడా నమస్కారం మేడం. కరోనా సమయంలో మీరు అందించిన